కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఈ నెల 11వ తేదీన విజయవాడ ఉత్తరాది మఠం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు మఠాధికారి సుధా పండితులు సుమంత్ ఆచార్య తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మాధవ గృహస్థులందరూ ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ ఆదేశాల మేరకు ఈ విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. సాయంత్రం కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మఠ ప్రాంగణంలో ఉన్న దక్షిణాభిముఖంగా వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నాలుగు మాసంలో ఎవరు పొద్దున తంటే తెల్లవారుజా లేచి స్నానం చేయలేదంటే, స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయలేదంటే ఎవరున్నారు ఆయన వెతికి ఆ పాపం ఆ దోషం అన్నీ దేవుడు అనిపిస్తారు. అందుకే ఓ నస్నాత ఎవరు స్నానం చేయరో పొద్దున లేచి తర్వాత దీపారాధన చేయరో వాళ్ళకి మాత్రం పాప నాశనం ఇది లేదు. అందుకే దీపారాధన అప్పుడప్పుడు మనం చేయాలి. దీపారాధన చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మన పాపం నాశమైపోతుంది, వంశ అభివృద్ధి అవుతుంది. దానివల్ల సంకటమోచన దాసాంజనేయ స్వామి సన్నిధానంలో కార్తీక మాసం ఆఖరి సోమవారం అంటే 11వ తారీఖు ఆ రోజు ఈ సన్నిధానంలో ఉత్తరాది మఠంలో విజయవాడ ఉత్తరాది మఠంలో 1008 బారి మనం దీప ఆరాధన ఇక్కడ చేస్తున్నాము. దానికోసం అందరికీ స్వాగతం కోరుకుంటున్నాము.